Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఫోటో తీసుకోండి వాళ్ళకి ఎదరు నుంచో అమ్మ కొంచెం అక్కడ నుంచో అమ్మ అన్నయ్యకి ఎదరు నుంచో రైతాంగం సంతోషంగా ఉంటుంది జరిగింది. రాజశేఖర్ రెడ్డి గారి ఆరేళ్ల కాలంలో రైతాంగం మోములో చిరునవ్వు తప్ప వేరే ఏమీ కనిపించనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో. ఇవాళ మనం పెట్టినటువంటి ప్రతిదీ కూడా అది పోలవరంగానే ఉండి పులిజంతలుగానే ఉండి అదే అంద్రీనేవగానే ఉండి గండిగోడ గానే ఉండి ఎలుగోడ గానే ఉండి నాగావళి గానీ వంశధార గానీ చిత్రావతి గానీ ఏదైనా కూడా ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ప్లాన్ చేసినటువంటివి ఇవాళ తెలంగాణలో కూడా వాళ్ళు పంట పండించినటువంటి కాళేశ్వరం ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు మరి ప్రాణహిత చేవెళ్ళ ఆ రోజు డిజైన్ చేసినటువంటిది అది కూడాను ఇవాళ తెలంగాణలో కోటి ఎకరాలు నీళ్ళు వచ్చినాయంటే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ముందు చూపి అది కూడానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాజశేఖర్ రెడ్డి గారి వల్ల ఈ రాష్ట్ర రైతాంగం సంపూర్ణంగా సంతోషంగా ఉన్నది కాబట్టి ఈవేళ రైత దినోత్సవం జరుపుకోవడం కూడా చాలా సంతోషించదగ్గ విషయం అట్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక అడుగు ముందుకేశారు ముందుకేసి రైతాంగానికి వారి వారి గ్రామాల్లోనే రైతు భరోసా కేంద్రాలను పెట్టి వారికి కావాల్సినటువంటి ఎరువులు విత్తనాలు పురుగుమందులు మరి వ్యవసాయంలో మెళుకువలు నేర్పేటువంటి కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకోవడం జరిగింది అంతేకాకుండా రైతు భరోసా కేంద్రాల వద్ద మీరు ఎక్కడన్నా ఒక మేట నొక్కితే ప్రపంచంలో ఎక్కడ ఏ మార్కెట్ ఉంది ఎక్కడ అమ్ముకోవచ్చు మనం రైతాంగానికి తెలిపేటువంటి వివరాలు కూడా ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది అట్లనే రైతాంగానికి చంద్రబాబు నాయుడు గారు ఒక రూపాయి వల్ల ఇవాళ మళ్ళీ ఆ బకాయిలన్నీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి కట్టేటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం మరి జీరో వడ్డీకే రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇంకా రైతు యొక్క భరోసా రైతాంగానికి మే నెలలో వచ్చేటప్పటికే 13,500 రూపాయలు వారికి మరి భరోసాగా వ్యవసాయం చేసుకోవడానికి ఉత్తిన ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం మనందరికీ తెలిసినటువంటి విషయం దివంగత మహానేత మరణం లేని నాయకుడు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి 72వ జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రైతు దినోత్సవంగా జరగడం రాజశేఖర్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన పాదయాత్ర చేసినప్పుడు రైతులకు ఉచితం ఇస్తానని చెప్పడం తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మెట్ల రైతులు ఉచితం చేసినాం
అట్లాగే ఆరోగ్యశ్రీ కానీ పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కానీ 104 103 వెహికల్స్ పెట్టడం కానీ అనేక రకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మంచిగా రాజశేఖర రెడ్డి గారు అట్లాగే రైతులకు నీళ్లు కావాలి ఈ నీళ్ల కోసం అనేక ప్రాజెక్టులను చేపట్టి రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర చరిత్రలో మహానాయకుడైనటువంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరొక అడుగు ముందుకేసి రైతు భరోసా కేంద్రాలు పెట్టి విత్తనాలు కానీ ఎరువులు కానీ వాళ్ళకి కావాల్సినటువంటి సాంకేతిక పరిజ్ఞానం కానీ అందించే సుమారు 10,000 పైన రైతు భరోసా కేంద్రాలు రాష్ట్రం మొత్తం పెట్టడం జరిగింది. అట్లాగే ప్రతి రైతుకి కూడా కౌలు రైతులకి దేవాదాయ భూములు చేసే వాళ్ళకి ఎస్ఐన్ ల్యాండ్ చేసే రైతులకు కూడా సంవత్సరానికి 13,500 రూపాయలు పెట్టుబడి రైతు భరోసా కింద ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే 3,000 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ మీదని ఒక 2,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ నివారణ మీదని అదేవిధంగా రైతులకి 90,000 కోట్ల రూపాయలు బ్యాంకులు డబ్బులు ఇస్తే వీళ్ళల్లో ఏ రైతులు అయితే కరెక్ట్గా ఇన్ టైం కడతారో వాళ్ళందరికీ కూడా వడ్డీ రాష్ట్ర ప్రభుత్వం భరించి లెక్కన జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం గత ప్రభుత్వం బకాయిలన్నింటినీ కూడా ఈరోజు చెల్లించడం ఈ రకంగా వ్యవసాయానికి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఎంతో ప్రయారిటీ ఇస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరింత అడుగు ముందుకే ప్రయారిటీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అంటే ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలు అనేక రాజకీయ పార్టీలు అనేక మేనిఫెస్టోలు చూశారు కానీ ఇంత ఖచ్చితంగా ఉన్న ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తూ ఉన్నాం. కేవలం సంవత్సరం కాలంలో మేనిఫెస్టోను అమలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే రైతు దినోత్సవం సందర్భంగా మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారిని కూడా ఒకసారి స్మరించుకుంటున్నాం.